కాకినాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అటు బీఆర్ఎస్ నేతల మధ్య ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పూర్తి వివరాలు కనుక గమనించినట్టుగైతే ఇటు నేరుగా బూత్ నంబర్ 90లో రెగ్గింగ్ జరిగిందని పూర్తి స్థాయిలో బీఎస్పీ ఆరోపిస్తున్న పరిస్థితి, అక్కడే ఉన్న ఎవరైతే బూత్లో ఉన్న ఏజెంట్లను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా వన్ సైడ్ ఓటింగ్ చేపించే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి అక్కడ కనబడింది. పూర్తిగా విషయం తెలుసుకొని అక్కడికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుకున్నాడు. ప్రవీణ్ కుమార్ చేరుకొని పూర్తి స్థాయిలో ఈ బూత్లో రిగ్గింగ్ జరిగింది, వెంటనే మళ్ళీ రీఎలక్షన్ జరిపించాలని ఆందోళనకు దిగిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా ధర్నాకు దిగాడు, పూర్తిగా వెంటనే న్యాయం చేయాలి, పోలీసులకు అండదండలతో బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో మరికొన్ని బూతుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కాబట్టి వెంటనే దీనిపై న్యాయపరమైన విచారణ జరిపించి మళ్ళీ రీపోలింగ్ చేయాలనే పరిస్థితి అక్కడ నెలకొంది. అదే తరుణంలో నేరుగా బీఆర్ఎస్ నేతలందరూ గుమ్మికూడి నేరుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధర్నా చేస్తున్న వైపు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి, చెప్పుల దాడి చేసుకున్న పరిస్థితి కనబడింది. పూర్తిగా రాళ్ల దాడిలో ప్రధానంగా డిఎస్పీ శ్రీనివాస్తో పాటు, మళ్ళీ చెబుతున్నాను, డిఎస్పీ శ్రీనివాస్తో పాటు సిఐ బుద్ధ స్వామి కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ గంగన్నతో పాటు మరికొద్ది మంది కానిస్టేబుల్లకు గాయాలైనట్టయితే ప్రాథమికంగా సమాచారం ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు లాఠీఛార్జి నిర్వహించారు. పోలీసులు లాఠీఛార్జి నిర్వహించి పూర్తిగా ఏదైతే ఆందోళన ఉందో ఆందోళన చెదరగొట్టే ప్రయత్నం చేశారు, లాఠీఛార్జ్ చేశారు, పరిస్థితులను అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికీ ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడే ఆందోళన చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. పూర్తిగా న్యాయం చేయాలి, న్యాయం చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊకుండే లేదు, న్యాయపరమైన రేపు న్యాయస్థానానికి కూడా వెళ్ళవలసి వస్తుందని అటు ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క బీఆర్ఎస్ నాయకులు మాత్రం మేము ఏది చేయలేదు, కావలసుకునే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని అటు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ప్రధానంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు నేరుగా కోనేరు కృష్ణ ఆందోళనలో ఉన్నట్టు ప్రధానంగా అక్కడ ఉన్న అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. తను కూడా పూర్తి స్థాయిలో మాకు మాపై కావలసుకొని బీఎస్పీ ఆరోపణలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఈ విధంగా ఉన్నా ముఖ్యంగా ఆందోళనలో బీఎస్పీతో పాటు బీజేపీ కూడా పాల్గొంది. ముఖ్యంగా వెంటనే రీపోలింగ్ చేయాలనే పూర్తిగా నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడింది. అటు బీఎస్పీ నేతలు మాత్రం ఎక్కడ ఓడిపోతామో అనే కావలసుకొని మాపై ఇలాంటి దాడి చేస్తున్నారు, వెంటనే తగు చర్య తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. గతంలో కూడా పోలీసులకు చెప్పాం, మాపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పాము, అయినప్పటికీ మాకు తగు చర్యలు చేపట్టలేదని అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇంకా పోలింగ్ బూత్ 90 వద్ద ఆందోళన కొనసాగుతుంది. కాగజ్నగర్లో ఉధృత వాతావరణం ముందు ప్రస్తుతానికైతే పోలీసులు భారీగా మోహరించారు, పూర్తిగా సర్ది చెప్పే ప్రయత్నం ఒక రకంగా జరిగింది, పూర్తి స్థాయిలో వినకపోవడంతో లాఠీఛార్జ్ కూడా చేయవలసి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా సమన్వయం పాటించకపోతే పరిస్థితి విషమంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఎస్పీ జిల్లా ఎస్పీ కూడా సీరియస్గా తీసుకున్నాడు. వెంటనే అక్కడికి బలగాలు, కేంద్ర బలగాలను కూడా మోహరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతానికి ఇంకా బౌలింగ్ బూత్ 90 వద్ద ఇంకా కాగజ్నగర్లో ఆందోళన కొనసాగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ న్యాయం జరగాలి, న్యాయం స్వేచ్ఛమైన వాతావరణంలో ఓటు వినియోగించుకునే విధంగా చూడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మరోపక్క అటు పూర్తిగా బీఎస్పీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన ఘర్షణలో సీసీటీవీ ఫుటేజ్లను అటు ఈసీ క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో వాస్తవాలేంటి, ఎంతవరకు వాస్తవం ఉందన్న దానిపై ఇప్పటికే ఈసీ ఆర్ఓ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కావచ్చు దీనిపై పూర్తిగా తగు క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది, సర్ది చెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చెబుతున్నారు. పూర్తిగా ఇద్దరికి దాడిలో ఇటు పోలీసులు అయితే గాయపడ్డారు, దీనికి సంబంధించి పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. సీసీటీవీల ఆధారంగా కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ ఏదైతే పూర్తిగా పోలింగ్ బూత్ 90 వద్ద ఇంకా ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.